హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఈ వీడియోలో మీకు మొలకెత్తిన విత్తనాలని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి దానికి కావాల్సినటువంటి గింజలన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను పెసరపప్పు, శనగలు, అదేవిధంగా అలసందలు మూడు కలిపి తీసుకున్నాను. అవి నేను బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి నేను 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకున్నాను. తర్వాత మనము వాటిని నీళ్ళన్నీ వంచేసి మనము ఒక రోజంతా కూడా దాని లోపలికి గాలి వెళ్లకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ నీళ్ళన్నీ కూడా వంచేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక బట్టను తీసుకునేసి ఆ బట్టలో ఇవి నానబెట్టుకున్నటువంటి ఈ గింజలన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. వీటిని తినడం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇలా మనం చేసి తీసుకున్నామంటే కూడా మనకి వెయిట్ లాస్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో మీరు ఇవి తయారు చేసుకోండి. ఇవన్నీ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండినటువంటివే. ఇవి నేను ఎక్కడా కూడా కొనుక్కొని రాలేదు. అవి ఆర్గానిక్వే. ఇవి నేను తీసుకున్నాను. మీరు కూడా వీలైనంత వరకు ఆర్గానిక్వే యూజ్ చేసుకొని మీరు ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను ఒక తడిగుడ్డ అనేది వైట్ గుడ్డ తీసుకునేసి దాంట్లో పెట్టుకున్నాను. ఇలా మన గాలి పోకుండా ఉండడానికి నేను అన్ని వైపుల నుంచి బాగా క్లోజ్ చేశాను. చూడండి, ఇలా ప్రతి సైడు కూడా మనము బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకునేసి మనము ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చేసి ఒక థ్రెడ్ తీసుకునేసి దాన్ని బాగా టైట్ చేసి పెట్టేశాము. మనకి గాలి పోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇలా థ్రెడ్తో కట్టేశాను. మీరు కావాలంటే మీరు గట్టిగా టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం గాలి పోకుండా ఉండడానికి ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో పెట్టేసి మూత అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు హాట్ బాక్స్ ఉంటుంది కాబట్టి హాట్ బాక్స్లో లోపల పెట్టేసి మూత వేసేసామంటే కూడా మనకి గాలి అనేది పోదు. ఇప్పుడు నేను వచ్చేసి ఒక నైట్ అంతా కూడా అలాగే పెట్టేస్తాను. ఇప్పుడు అంటే దీని లోపలికి వచ్చేసి మనకి గాలి ఏం పోదు కాబట్టి ఒక ఫుల్ నైట్ ఇలాగే పెట్టేసేయండి. ఒక ఫుల్ నైట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకి మొలకలు ఎలా వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. నేను మార్నింగ్ ఓపెన్ చేశానండి. చూడండి మనకి ఎంత బాగా మొలకలు వచ్చేసాయో. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ చేసినటువంటివి ప్లాస్టిక్లో యూజ్ వాళ్ళు పెట్టేసి ఉంటారు, ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు, అలాంటివన్నీ కూడా తినడం కంటే కూడా మనం ఇంట్లోనే మనము చేసుకున్నామంటే అవి మనకి చాలా బాగుంటాయి. అందులోనూ నేను చెప్పేది ఏమంటే, మీరు ఏవైనా కానీ కొనేటప్పుడు మీకు విలేజ్ నుంచి బంధువులు అలా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇలా ఆర్గానిక్వే ఉంటాయండి, అక్కడ నుంచి తెప్పించుకున్నారంటే మీకు హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు విలేజ్కి వెళ్ళినప్పుడు దొరికినవన్నీ కూడా తెచ్చుకోండి. ఇక్కడ వీటితో నేను దోశ ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అదేవిధంగా మొలకెత్తినటువంటి ఈ విత్తనాలు కూడా దాంట్లో వేసాను. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, దానికి సరిపడా సాల్ట్ని వేసేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసినటువంటి పిండిని మనము ఆల్రెడీ మన ఇంట్లో దోశపిండి ఉంటుంది కదండి, దాంట్లోకే వేసి కొద్దిగా దోశపిండి తీసుకొని దాంట్లోకి ఈ స్ప్రౌట్స్ అంతా కూడా యాడ్ చేశాను. దీంట్లోకి మనకి కావాలంటే టేస్ట్ కోసం అనేసి మనము ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా మనం దోశ పోసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం పచ్చివి తినలేనప్పుడు ఇలాంటి ఇలాగా చేసుకొని తిన్నామంటే కూడా మనకి ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు నేను దోశ పిండిలో కొద్దిగా సాల్ట్ ఉండింది, సో కొద్దిగా మీరు సోడా కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను కొత్తిమీర, కరివేపాకు, అదేవిధంగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే
కొద్దిగా క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ మనము దోశ పిండికి మిక్స్ చేసి పెట్టుకునేసాము. ఇప్పుడు మనము దోశ పోసుకున్నాము. ఇలా దోశ పోసుకునేసి మనము చట్నీ, పల్లీల చట్నీతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్డు, క్యాలరీస్ అనేటివి కూడా చాలా తక్కువగా ఉంటాయి, మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రెసిపీని కూడా మీ ఇంట్లో మీరు ట్రై చేసుకోండి. ఇది చాలా పెద్ద కష్టం ఏం కాదండి. మనము ఎప్పుడైతే మార్నింగ్ లేస్తానో బియ్యం కడిగి మనం పెట్టి అన్నం చేస్తామో అలా అప్పుడే దీన్ని కూడా కడిగి చేసుకున్నాయండి. అంతే, ఈ దోశను వచ్చి పల్లీల చెట్లతో తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఈ మొలకెత్తిన విత్తనాలను ఎన్ని రకాలుగా తినచ్చు అనే దాంతో ఇంకొక రెసిపీ కూడా చేసి చూపించాను. ఇప్పుడు మనం ఏమంటే అవి ఉత్తవి తినలేం కాబట్టి నేను వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకున్నాను, క్యారెట్, దానిమ్మ గింజలు, ఈ మొలకెత్తిన గింజలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నామంటే మనము చాలా ఈజీగా తినేయచ్చు. ఒకటి వచ్చేసి స్వీట్, దానిమ్మ గింజల్లో స్వీట్ ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నల్లో వచ్చేసి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసి ఉంటాము. బాయిల్ చేసినవి తీసుకున్నాను, మొక్కజొన్నలు బాయిల్ చేసినవి తీసుకున్నాను, అక్కడ సాల్ట్ ఉంటుంది దాంట్లో. అదేవిధంగా క్యారెట్ నార్మల్గా కూడా మనం తింటాము. ఈ స్ప్రౌట్స్ అన్నీ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఈజీగా తినేయచ్చు. అవే మనము స్ప్రౌట్స్ ఒక్కటే తీసుకున్నాం అనుకోండి, అవి మనం తినలేము. కాబట్టి ఇలా చేసి తిన్నామంటే చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాము. ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ కలిగినటువంటివే. నేను మీకు అన్నీ కూడా మిక్స్ చేశాను, అందులోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రోటీన్ ఉంది. నేను ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదండి. ఈ విధంగా కూడా మీరు వెయిట్ లాస్లో తీసుకోవచ్చు. మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను కర్రీ చేశాను స్ప్రౌట్స్తో. ఇది వచ్చేసి మనము చపాతీకైనా తీసుకోవచ్చు, లేకపోతే దోశకైనా తీసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.